విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుకుబెల్లి మండలంలోని తలైవలస గ్రామంకు మన రుత్నేశ్వర్ వెళ్లడం జరిగింది. సర్పంచులు పదవిని విడిచి ముగించడం కారణం చేత అధికారులు గ్రామమును పరిపాలించే విధమును యండువ మేడం గారు జి పార్వతమ్మ గారు ప్రజలకు తెలియజేశారు. ఈ గ్రామ సభకు గ్రామముల ప్రజలు అధికారులతో హాజరయ్యారు. గ్రామాలే రాముని రాజ్యాలు అని గాంధీ పదజాలను ఉద్దేశించి గ్రామం యొక్క నియమ అవసరాలను అయినటువంటి నీరు విద్యుత్ కాలువల శుభ్రత వంటి సమస్యలను మేము పరిష్కరిస్తామని, గ్రామంకు కొత్త సర్పంచ్ ఎన్నికైనంత వరకు గ్రామంను కంటికి రెప్పలా చూసుకుంటామని వాగ్దానం పలికారు. తద్వారా తమకు ఎటువంటి ప్రభుత్వ పరమైన అవసరములు ఏర్పడినా వాటికి ట్రూత్ న్యూస్ కి చర్యలు ఆశ్రయిస్తామని పలికారు. పంచాయతీ పాలన 2008-2018 పూర్తయిందని మీ అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి ద్వారా కలెక్టర్ గారికి వచ్చిన ఆదేశాల మేరకు మాకు కూడా ఆదేశాలు పంపించున్నారు. అంటే మండలానికి స్పెషల్ ఆఫీసర్లు ఏమని అంటే మండల అధికారులు ఉంటారు అందరు, ఏవో అగ్రికల్చరల్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ, పిఆర్జేఈ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇలాగ అందరు మండల ఏవో అగ్రికల్చరల్, ఇలాగ మండల లెవెల్ ఆఫీసర్లు ఒక 10 మంది ఉన్న మన మండలంలో ఉండడం జరిగింది. వాళ్ళందరూ పంచాయతీ పరిపాలన స్పెషల్ ఆఫీసర్లుగా నిన్న 2/8/2018 నుంచి అందరూ కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో అందరూ ఉండడం జరిగింది. వచ్చిన ఫండ్స్ పెద్దల సమక్షంలో కూర్చొని మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. అయితే ఇక నుండి మన సెక్రటరీ గారు కుటుంబనాయుడు గారు సబ్ గరుగు పిల్లి ఏమీ లేదండి, వస్తారు చిన్న చిన్న వర్కులు కొంచెం వాటర్ అయితేనేమి మీరు పెద్దలందరూ కూర్చొని అనుకుని తీర్మానించి మీరు కూడా 10 మంది సంతకాలు పెడితే దాని మీద నేను సెక్రటరీ తీర్మానించి వర్కులు అయితే మీ ద్వారా ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల ద్వారా నేను చేయించడం జరుగుతుంది. ఉన్న ఫండ్స్ మేరకు, ఫండ్స్ లేకపోతే నేనేం చేయలేను. ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ నే మనం గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో చేసుకుంటాం. అయితే మన వాటర్, ఈ శానిటేషన్ ఇవన్నీ లైట్లనగా ఇవన్నీ సెక్రటరీగా నిరంతరం ఉంటాయి. ఏది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు అతని ద్వారా చెప్తే అతని ద్వారా వేయించడం జరుగుతుంది. అయితే మనకి 2 హామ్లెట్ విలేజ్లో ఒకటే తిరువనంతపురం మొత్తం మీ గ్రామానికి సంబంధించిన మినిట్ బుక్ కూడా రాస్తున్నారు. వర్క్లు ఏంటనేది అది ఇప్పుడు చెప్తారో తర్వాత అందరూ ప్రజల సమక్షంలో మీరు మాట్లాడుకొని చెప్తే ఆ లిస్టు మీ పెద్దల సమక్షంలో మీరు అందరూ సంతకాలు పెట్టేసి ఇస్తే మినిట్ బుక్లో రాస్తాను. అక్కడ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.